हाय फ्रेंड्स, स्टॉक मार्केट लो ट्रेडिंग नेर्चुकुंटे परफेक्ट गा इनकम अनेदी एर्न चेयोच्चु अनेदी ओक अक्षर सत्यम। स्टॉक मार्केट अनेदी एंत ओक मंची गोप्प विषयमो मनं मोन्ननी चूडडं जरिगिंदी। भारत देशं कादु प्रपंचं मोत्तं पनी लेकुंडा आगिन कालंलो कूडा स्टॉक मार्केट्लन्नी नडवडं जरिगायि। काबट्टी स्टॉक मार्केट लो मनं नेर्चुकुंटे ఈ రోజు అప్పటి రేపైనా మనం డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది। ఇక్కడ మనకు పోటీ అనేది ఉండదు। బయట ఎక్కడ ఏ బిజినెస్ అన్న తీసుకోండి, మీరు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఒక కిరాణా షాప్ పెట్టిన అనుకుంటే జస్ట్ ఒక నెల, రెండు నెలలు, మూడు నెలలు, ఒక ఐదు ఆరు నెలల లోపలనే మీకు ఆపోజిట్ గా సరే మీది పికప్ అవుతుంది, ఇక మంచిగా నడుస్తుంది అనే టైంలో ఆపోజిట్ ఇంకోటి స్టార్ట్ కావడం జరుగుతుంది। అది స్టార్ట్ అయినాక కూడా దాని పక్కకి ఇంకోటి స్టార్ట్ కావడం జరుగుతుంది। అంటే ఇక్కడ కిరాణా షాప్ అందరికీ తెలిసిన విషయము, అందరికీ ఈజీగా తెలిసిన విషయం కాబట్టి దాంట్లో పోటీ ఎక్కువ ఉంటుంది। ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అయితే ఏ బిజినెస్ అన్న కానీ అక్కడ ఎటువంటి బట్టల షాప్ ఉండదు। మీరు పెట్టారు, మీ పక్కపొంటి ఇంకోటి స్టార్ట్ అవుతుంది, పాండబ్బ పెట్టారు ఇంకోటి ఆపోజిట్గా స్టార్ట్ అవుతుంది, చెప్పల షాప్ పెట్టారు ఇంకోటి స్టార్ట్ అవుతుంది। ఎక్కడ ఏ బిజినెస్ అన్న పెట్టండి మీకు ఆపోజిట్గా ఇంకొకరు స్టార్ట్ చేస్తూనే ఉంటారు। మా ఏరియాలో అసలు కర్రీ ప్యాంట్ అనేది లేదు, ఒకరు కర్రీ ప్యాంట్ పెట్టారు వెంటనే ఒక రెండు మూడు కర్రీ ప్యాంట్లు అయిపోయాయి। అంటే ఎందుకు చెప్తున్నానంటే స్టాక్ మార్కెట్ ఒక్క దాంట్లో మాత్రమే మనకు మనకు మనతోటే పోటీ, ఇంకా వేరే వాళ్ళతో ఎవరితో సంబంధం లేదు। మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏంది, మనం ఎట్లా తీసుకోవాలా, ఏ టెక్నిక్ వాడుకోవాలనేది మన ఇండివిజువల్ విషయం। మనాన్ని కాపీ కొట్టు, మనాన్ని అది పడగొట్టే విధంగా అయితే ఏ అంశం కూడా ఉండదు। ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది మాత్రమే సబ్జెక్ట్, ఓపికతో క్రమశిక్షణతో మనం మన ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకుంటే అద్భుతమైన విజయాలను అయితే సాధించవచ్చు। సరే మరీ అద్భుతంగా కాకుండా ఒక దగ్గర మనం జాబ్ చేసినప్పుడు మనం ఎంత ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తామో అంతకంటే కూడా ఇక్కడ ఎక్కువ ఇన్కమ్ వచ్చే అవకాశం అయితే 100% ఉంటుంది అనేది వాస్తవమైన విషయం। సపోజ్ రిస్క్ అనేది ఎక్కడ లేదు, రిస్క్ ప్రతి విషయంలో రిస్క్ ఉంటుంది। ఇప్పుడు స్టాక్ మార్కెట్ వాళ్ళు మాత్రమే రిస్క్ చేస్తారు అనేది ఒక అపోహ మాత్రమే, ప్రతి విషయంలో రిస్క్ అనేది ఉంటుంది। ఆలోచన విధానంలో మాత్రమే ఇక్కడ మార్పు, ఆలోచన విధానంలో మీరు మారితే 100% సక్సెస్ అనేది మన వైపే ఉంటుంది। కాబట్టి ఇప్పుడు ఏదైనా కానీ ఏ బిజినెస్ పెట్టినా ఒక 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు తోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది। అక్కడ దాంట్లో కూడా లాభాలు లాసులు రెండు ఉంటాయి, ఎక్కడైనా బిజినెస్ అంటేనే లాభం లాస్ రెండు ఉంటాయి। ఒక స్టాక్ మార్కెట్లోనే లాస్ అవుతున్నారంటే అక్కడ అవగాహన లేకుండా మనం కొంచెం ముందుకెళ్తాం కాబట్టి ఇక్కడ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది। కాబట్టి నేను చెప్పేది ఒకటే మిత్రులకు, అవగాహన పెంచుకోండి, కొంచెం ఓపికగా మీరు ట్రేడ్ చేయండి, 100% సక్సెస్ అయితే వస్తుంది। ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, సరే మీకు రెగ్యులర్గా ట్రేడ్ చేసే టైం లేకున్నా అమౌంట్ పర్ఫెక్ట్గా గెయిన్ చేయాలనుకున్నా, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మనం రావాలనుకున్న మార్కెట్లోకి, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో ఒక మంచి అద్భుతమైన వేదిక ఉన్నది ఇక్కడ మనకు। ఆప్షన్ ఎక్స్పైరీ రోజు ప్రీమియమ్స్ అన్నీ పడిపోయి ఉంటాయి, 100 రూపీస్, 50 రూపీస్, 40 రూపీస్, 30 రూపీస్, 10 రూపీస్, ఈ తక్కువ రేంజ్లో మనకు ఆప్షన్స్ ఉండడం జరుగుతుంది। ఈ తక్కువ రేంజ్లో ఆప్షన్స్ ఉండడం వల్ల మన ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ అవుతుంది। సపోజ్ 100 రూపీస్ అంటే ఎక్స్పైరీ డే రోజు మాత్రం చెప్తున్నా, 100 రూపీస్ దగ్గర నియర్లీ టార్గెట్, అంటే సపోజ్ మార్కెట్ 29,900 దగ్గర జరుగుతున్నప్పుడు 30,000 కాల్ అనేది ఒక 100 రూపీస్లో ఉండడం జరుగుతుంది। ఈ 100 రూపీస్ని బై చేయడానికి 2,500 ఉంటే సరిపోతుంది। ఒకవేళ మీరు ఈ 100 రూపీస్ ఎక్స్పైరీ డే కాబట్టి ఇది 0 అయితే 2,500 మాత్రమే మీరు నష్టపోతారు। ఒకవేళ మార్కెట్ టర్న్ అయితే కనుక మినిమం ఒక 5,000 టు ఒక 10,000 రూపీస్ మనకు గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మార్కెట్లో, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ఎక్స్పైరీ రోజు। ఎక్స్పైరీ రోజు ట్రేడ్ చేయాలన్నా కూడా ఒక సిస్టమేటిక్గా చేస్తేనే మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది। ఒకటి, నా దగ్గర డబ్బులు కట్టి జాయిన్ అయితేనే, నేను సబ్జెక్ట్ చెప్పడం కాదు, ఇప్పుడు అందరికి యూజ్ అయ్యే విధంగా కూడా కొన్ని టెక్నిక్స్ అయితే నేను నేర్పిస్తాను 100%, దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు। నా దగ్గర డబ్బులు కట్టినా కట్టకున్నా కూడా కొన్ని విషయాలు అయితే నేను ఓపెన్గా మీకు చెప్పడం జరుగుతుంది। ఇక్కడ సీక్రెట్ ఏంటి అంటే, అసలైన సీక్రెట్స్ ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఎవరు యూట్యూబ్ ఛానల్ చేసినా కూడా వాళ్ళకంటూ సపరేట్ సీక్రెట్స్ ఉంటాయి, దాన్ని వాళ్ళ వ్యక్తిగత ట్రేడింగ్లో కానీ వాళ్ళ గ్రూప్ మెంబర్స్ మాత్రమే కొన్ని షేర్ చేయడం జరుగుతుంది। అదేవిధంగా నేను నాగరాజనే వల్ల కూడా కొన్ని స్పెషల్గా నేను చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే టోటల్గా అన్నీ అవుట్ చేస్తే మనని దేకేటోళ్ళు కూడా ఉండరు,
ఎందుకంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక మందు పోసే అతను ఇప్పుడు మామూలుగా చెవులలో మందు పోతారు, పంటి నొప్పికి మందు పోతారు, కొన్ని నాటు వైద్యాలు ఉంటాయి వాటికి పాము గోడు కరిస్తే మందు పోతారు. ఇది మన చుట్టుపక్కల మన ఇంటి పక్కల దొరికేటువంటి ఒక మొక్క, ఆ రసం పోయగానే తగ్గే అవకాశం, తగ్గే సిచ్యువేషన్స్ ఉంటాయి. అట్లాంటిది ఆ మొక్క గురించి అతను చెప్పడు. ఎందుకు చెప్తే అతని గురి అతని దగ్గరికి మనం వెళ్ళాం కదా, అందరికీ తెలిసినాక దాని సీక్రెట్ ఏముండదు. అతను సక్సెస్ కావాలంటే కూడా కొన్ని దాసుకోక తప్పదు. ఇక్కడ కూడా అందరూ చేసేది కూడా అదే పని. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక సిస్టమేటిక్గా చేస్తే మాత్రం మీకు సక్సెస్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. గురువారం రోజు మీరు ట్రేడ్ చేయాలంటే ఒక సిస్టమేటిక్గా, ఎట్లా అంటే 4 వారాలు ఉంటాయి. 4 వారాలకు మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, సపోజ్ 10,000 తోటి మార్కెట్లోకి వచ్చినా కూడా, 10,000 తోటి మార్కెట్లోకి వచ్చినప్పుడు ఈ 10,000 కూడా పోతే పోని అనుకున్నటువంటి మాత్రమే ఇది. 10,000 తోటి 100,000 రూపాయలు సంపాదించాలనుకుంటే సంపాదించవచ్చు, అవకాశం ఉంది. ఈ 10,000 కూడా పోయే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కడ మనం చేసే మిస్టేక్స్ల వల్ల ఈ 10,000 ఎలా యూజ్ చేసుకోవాలంటే, 2,500 ఒక వారానికి, 4 వారాలకంటే మళ్ళీ 10,000 రూపీస్ మనకు ఇన్వెస్ట్ అవ్వాలి. అంటే ఒక్క వారానికి మనం ఇన్వెస్ట్ చేయాల్సింది ఎంత, 10,000. సరే మనం ఒక 20,000 తో ప్లాన్ చేసుకుంటే ఒక వారానికి 5,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ మనం చేసుకోవచ్చు. అంతకు మించి మనం చేయొద్దు. అంటే 4 వారాలకు మనం ఉన్నటువంటి క్యాపిటల్ను విభజించుకోవాలి. అప్పుడు విభజించుకొని చేస్తే ఒక వారం కాకుండా ఒక వారం మనకు సక్సెస్ అని కూడా మన టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ 5,000 తోటి మనం నిన్న మార్కెట్లో ఎంటర్ అయినా కూడా ఒక 300-400 పాయింట్లు వచ్చినప్పుడు 5,000 మనకు వచ్చేటి ఎంత, 100 రూపీస్ దగ్గర తీసుకుందాం, 50 క్వాంటిటీ వచ్చింది, ఒక 400 పాయింట్లు కొట్టింది. అంటే ఓవరాల్గా మనకు ఒక 20,000 రూపాయల క్యాపిటల్ అనేది జనరేట్ అవుతుంది. 2 వారాలు కనుక కలిసి వస్తే 300 అనుకో సపోజ్, ఓవరాల్గా మనం పెట్టిన క్యాపిటల్ 20,000 ఒక్కటే వారం మనకు రావడం జరుగుతుంది. ఒక సిస్టమేటిక్గా వెళ్తే ఈ 20,000 తీసుకుపోయి ఒక్కటే వారం పెడితే ఆ రోజు కనుక మనకు సహకరించకపోతే మార్కెట్ 20,000 లాస్ అవుతాం, మళ్ళీ ఇంకొక 20,000 మళ్ళీ తయారు చేసుకోవాల్సి వస్తుంది. మన దగ్గర క్యాపిటల్ ఎంత ఉంది దాన్ని డివైడ్ చేసుకొని మీరు ట్రేడ్ చేస్తేనే మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. 100,000 రూపాయలు ఉన్న క్యాండిడేట్ కూడా 100,000 రూపాయలకు 100 రూపాయలు మార్కెట్లో పెట్టడం జరుగుతుంది, మనం చూస్తున్నాము, నాకు ఫోన్లు కూడా చేస్తారు. ఇది తప్పు పద్ధతి. మీరు 100,000 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే మీరు ఎంత కర్ఫులు అంటే ఓన్లీ 100 క్వాంటిటీకి మీరు క్వాంటిటీ మించొద్దు. 100 క్వాంటిటీ అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే 10,000 మ్యాక్సిమం, లేదంటే 15,000 వరకు మాత్రమే మీ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళాలి. ఇంతకొకసారి ఇంకా కొంచెం అడ్వాన్స్కి వెళ్ళాలనుకో 20,000కు మీ 20,000 మించి ఒకరోజు ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ మీది ఉండకూడదు, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. 1 లాక్ ఉన్నది అని చెప్పేసి డైరెక్ట్ 500 కంటే 50,000 రూపీస్ పెట్టుబడి పెడితే సపోజ్ ఒక టిప్ కనుక ఆపోజిట్ అయితే మీరు 50,000 మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి డబ్బు పోకుండా మనం ట్రేడ్ చేయాలంటే ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటే మాత్రమే ఇక్కడ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ట్రేడర్స్. ఓకేనా ఫ్రెండ్స్, గురువారం రోజు మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మనం నెక్స్ట్ గురువారం కొంతమంది కోసం, అంటే ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు అడుగుతున్నారు, మేము అవసరమైతే ఒక రోజు లీవ్ పెట్టుకుంటాం, మనం గురువారం ప్లాన్ చేసుకుందామంటే వాళ్ళ కోసం ఒక సపరేట్గా గ్రూప్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ ట్రేడర్స్ కూడా దాంట్లో జాయిన్ కావచ్చు. నేను తీసుకునేది మరి ఫీజు ఎందుకు తీసుకున్నామంటే, నేను ఫ్రాంచైజీ, మాస్టర్ ఫ్రాంచైజీ, ప్రాఫిట్ మార్ట్కున్నాము. మీరు నా దగ్గర అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు ఆటోమేటిక్గా బ్రోకరేజ్ వస్తుంది. ఎంత వస్తుంది, 4,000 ప్లస్ వస్తుంది. సరే, ఆల్రెడీ అందరికీ అకౌంట్లు ఉన్నాయి కాబట్టి జీరోదా, అబ్స్టాక్ అన్నీ ఇప్పుడు దాదాపుగా అన్నీ కూడా డిస్కౌంట్ బ్రోకర్స్ మారుతున్నాయి. నాకు ఇచ్చేది చాలా తక్కువ అమౌంటే, వారానికి 1,000 రూపాయలు మాత్రమే నేను తీసుకోవడం జరుగుతుంది. వారానికి 1,000 రూపాయలు ఇచ్చినందుకు మీకు నేనైతే అంతకుమించి నేను ప్రాఫిట్ చూపించే అవకాశం ఉంటుంది. మీ పెట్టుబడి ఏదైతే 20,000 తోటి వచ్చినా, 50,000 తో వచ్చినా, 10,000 తోటి వచ్చినా కూడా మనకు ఒక ఇన్కమ్ అయితే జనరేట్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఒక పర్ఫెక్ట్ వేదిక పెట్టుకొని, అంటే ప్లాన్ చేసుకొని మనం ముందుకెళ్దాం. గురువారం సపరేట్ గ్రూప్ నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన విషయం కూడా నేను, నా ఎవరైనా కాంటాక్ట్ అయితే దానికి ఎట్లా చేద్దాం ఏందనేది నేను చెప్పడం జరుగుతుంది. టెక్నిక్ చెప్పడం జరుగుతుంది, ఎంట్రీ పాయింట్ కూడా చెప్పడం జరుగుతుంది. దాంతో మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, గురువారం ట్రేడర్స్ ఒక గురువారం అనేది ఒక మనకు ఒక మంచి వరం. ఎవ్రీడే ట్రేడ్ చేసినా చేయకుండా ఒక గురువారం పర్ఫెక్ట్గా కూర్చుంటే మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి, మార్కెట్లో అయితే రిస్క్ ఉంటుంది, లాభము నష్టము రెండు ఉంటాయి. రెండింటికి సిద్ధపైనళ్ళు మాత్రమే మీరు ట్రేడింగ్లో కొనసాగే అవకాశం ఉంటుంది. ట్రేడింగ్కు రండి, ఓన్లీ లాభాలు మాత్రమే కావాలనుకుంటే మాత్రం అది అసాధ్యం. అది ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మనం ప్లస్ వైపు వెళ్ళడానికి కొన్ని టెక్నిక్స్
కొంత సిస్టమేటిక్గా మనం వెళ్తేనే మనకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, మీరు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ను ప్లాన్ చేసుకోండి అనేది నేను చెప్పే విషయం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు నేను నాతో కలిసి జర్నీ చేయాలనుకున్నా లేకపోతే మనం కలిసి మనం ట్రేడ్ చేయాలనుకున్నా కూడా నాకు జస్ట్ వాట్సాప్లో మీ పేరు ఏరియా పంపించండి, మీ ఇంట్రెస్ట్ పంపించండి, గురువారం చేద్దామనుకుంటున్నారా రెగ్యులర్ చేద్దామనుకుంటున్నారా పంపిస్తే దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్,